గొర్రెల స్కామ్ దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచింది. గొర్రెల స్కీమ్ పంపిణీకి సంబంధించి ఏసీబీ మరింత సమాచారం కోరుతూ తెలంగాణ గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమాఖ్య డైరెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. స్కామ్కు సంబంధించి ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ మరింత సమాచారం కోరింది. లబ్ధిదారుడు, అమ్మకందారుడు, బ్యాంకు ఖాతా, డేట్ ఆఫ్ గ్రౌండింగ్, ట్రాన్స్పోర్ట్, ఇన్వాయిస్లను సమకూర్చాలని ఏసీబీ కోరింది. జిల్లాల వారీగా లబ్ధిదారుడి వాటా, సబ్సిడీ వివరాలు ఇవ్వాలని ఏసీబీ పశు సమాఖ్య అధికారులను కోరింది. గొర్రెల స్కామ్లో ఏసీబీ ఇప్పటి వరకు 10 మందిని అరెస్టు చేసింది. ఓఎస్డీ కళ్యాణ్, మాజీ డైరెక్టర్ రామచందర్ అరెస్టుతో స్కామ్ కీలక దశకు చేరుకుంది. అయితే కస్టోడియల్ విచారణలో ఓఎస్డీ కళ్యాణ్, రామచందర్లు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. దీంతో పశు సంవర్ధక శాఖ అధికారులను ఏసీబీ మరింత సమాచారం కోరింది. ఏసీబీ లేఖతో తెలంగాణ గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య అధికారులు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. గొర్రెల పంపిణీ వివరాల కోసం జిల్లా కలెక్టర్కు లేఖ రాశారు. 2 విడతల్లో జరిగిన గొర్రెల పంపిణీ మెడిసిన్స్, లాజిస్టిక్స్ వివరాలు ఇవ్వాలని గొర్రెల అభివృద్ధి సమాఖ్య లిమిటెడ్ లేఖలో కోరింది. ఎస్ఆర్డీఓ ఆధారంగా గొర్రెలను గుర్తించి కొనుగోలు చేసిన జిల్లా వారీగా, యూనిట్స్ వారీగా వివరాలు ఇవ్వాలని గొర్రెల మేకల అభివృద్ధి సహకార సమాఖ్య కలెక్టర్ను కోరింది. వైసీపీ